మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నారా? మీ ఫోన్ ఓ 2 ఏళ్ల కన్నా పాతదా? అయితే ఈ మ్యాటర్ ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ డివైజులు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందంటూ విచ్ అనే పరిశోధన సంస్థ చేసిన హెచ్చరికలే దీనికి కారణం. ఆ పాత ఫోన్లో ఉండే లోపం కారణంగా యూజర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో యూజర్ల డేటా చోరీ చేయటం, వారి బ్యాంకింగ్ ఇతర వ్యక్తిగత వివరాలను దొంగిలించటం, బెదిరింపు వసూళ్లకు పాల్పడటం, మాల్వేర్ వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీనికి సదరు మొబైల్ ఎక్విప్మెంట్ కంపెనీలు సెక్యూరిటీ అప్డేట్లు అందించకపోవడం కూడా కారణమని విచ్ కంపెనీ హెచ్చరించింది. అయితే కొత్తగా కొనుక్కున్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇలాంటి ప్రమాదం ఏమీ లేదు. ఆండ్రాయిడ్ 6 కన్నా ముందు ఆపరేటింగ్ సిస్టమ్లకు అప్డేట్లు నిలిపేస్తున్నట్లు తాజాగా గూగుల్ ప్రకటించిన తరువాత ఈ ప్రమాదం మరింత పెరిగింది. ఎందుకంటే గూగుల్ అధికారిక డేటా ప్రకారమే చూస్తే ప్రపంచవ్యాప్తంగా 42.1% ఆండ్రాయిడ్ డివైజులు వెర్షన్ 6.0 లేదా అంతకన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్లతోనే నడుస్తున్నాయి. తాజాగా గూగుల్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ సెక్యూరిటీ బులెటిన్ ప్రకారం చూసినా ఆండ్రాయిడ్ సిస్టమ్ 7.0 కన్నా పాత వెర్షన్లకు అవసరమైన సెక్యూరిటీ ప్యాచ్లు 2019లో గూగుల్ విడుదల చేయలేదు. ఇక ఈ డేటాను విశ్లేషిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి 10 మంది ఆండ్రాయిడ్ యూజర్లలో 4కి సెక్యూరిటీ అప్డేట్లు అందటం లేదన్నది అర్థమవుతోంది. విచ్ కంపెనీ మోటరోలా ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ A5, S6, సోనీ ఎక్స్పీరియా Z2, ఎల్జీ గూగుల్ నెక్సెస్ 5 వంటి 5 ఫోన్లను తీసుకొని పరిశోధనలు చేసింది. వీటిలో మాల్వేర్ చూపించాలని AV కంపారేటివ్స్ అనే యాంటీవైరస్ ల్యాబ్ను కోరింది. అయితే వాటిల్లోకి ఊహించిన దానికన్నా ఎక్కువగా అత్యంత సులువుగా మాల్వేర్లను చొప్పించగలిగారు. వాటితో పాటు అనేక ఇన్ఫెక్షన్లు కూడా ప్రవేశపెట్టగలిగారు. అందుకే మీరు వాడుతున్న పాత ఆండ్రాయిడ్ ఫోన్ కూడా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందేమో చెక్ చేసుకోండి. ముఖ్యంగా మీరు వాడుతున్న ఫోన్ 2 ఏళ్ల కన్నా పాతదైతే ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అవసరమైతే మీ డివైజ్ను కొత్త వెర్షన్కి అప్డేట్ చేయగలరేమో చెక్ చేసుకోండి. ఇందుకోసం మీరు సర్వీస్ సెంటర్ల వెంట పరిగెట్టక్కర్లేదు, మీకు మీరే అది చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లో వైఫై లేదా డేటా ఆన్ చేయండి. ఆ తర్వాత మెనూలోని సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ సిస్టమ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అందులో సిస్టమ్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అందులో మీకు అప్డేట్ అందుబాటులో ఉంటే అక్కడ కనిపిస్తుంది, ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేయలేకపోయినట్లయితే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4 కన్నా పాతదైతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే మీ మొబైల్లోని డేటాను కాపీ చేసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఆ తర్వాత కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచే యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లు కూడా గూగుల్ సర్టిఫైడ్ అవునా కాదా అన్నది చెక్ చేసుకోండి. కస్టమర్ రివ్యూలు, రేటింగ్లు కూడా చదవండి. ఆఫర్లు, లాటరీలు అంటూ వచ్చే SMSలు అస్సలు క్లిక్ చేయకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత ఫోటోలు, సమాచారం, బ్యాంకింగ్ డేటా వంటివి ఆ ఫోన్లలో అస్సలు సేవ్ చేయకండి. వీలైతే ఒరిజినల్ ఆండ్రాయిడ్ మొబైల్ సెక్యూరిటీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి.